గ్రీస్ నగరాన్ని ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అందులోనూ స్కియాతోస్ ఎయిర్పోర్ట్ను ప్రత్యేకంగా సందర్శిస్తుంటారు. ఈ ఎయిర్పోర్ట్ సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే దృశ్యాలను చూస్తూ ప్రత్యేక అనుభూతి పొందుతారు. ఈ ఎయిర్పోర్ట్ ఇతర అంతర్జాతీయ ఎయిర్పోర్టులా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్వే మాత్రమే ఉంటుంది. దాంతో అక్కడి నుంచి విమానాలను అత్యంత దగ్గర నుంచి వీక్షిస్తుంటారు. తాజాగా స్కియాతోస్ ఎయిర్పోర్టులో బోయింగ్ 757 విమానం ల్యాండింగ్ సమయంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బోయింగ్ 757 విమానం రన్వేపై దిగుతున్న సమయంలో సముద్రం నీటిని తాకుతున్నట్టు అత్యంత సమీపం నుంచి వెళ్ళింది. ఆ సమయంలో బీచ్లో సేద తీరుతున్న పర్యాటకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే ఆ విమానం కాస్త రన్వేపై భారీ శబ్దం చేస్తూ ల్యాండ్ అయింది. అయితే రన్వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడ ఉన్నవారంతా దూరంగా పడిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.